జనపేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. నా పేరు ఎల్లప్ప కత్తార్లపల్లి, మాదనపల్లి పంచాయతీ, పెద్ద పంజాని మండలము. గత 30 సంవత్సరాల నుంచి మా ఊరు కానీ, మాదనపల్లి పంచాయతీ కానీ, కత్తార్లపల్లి పంచాయతీ కానీ, మా అంటే 30 సంవత్సరాల నుంచి టీడీపీని చాలా గౌరవంగా కల్పించుకుంటూ ఉన్నాము. ఈరోజు నన్ను అక్రమంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలన్న దీంతో మేము టీవీలు చూసి చాలా అరెక్ట్ అయినాము. అదేవిధంగా మా అన్న చంద్రన్న అనే కూడా టీవీ చూస్తా ఎంతమంది హార్ట్ వచ్చి కుర్చీలన్నీ ఇంకా వాలి కిందకి పడిపోయినాడు. అదేవిధంగా టయానికి ముందు చూసి ఆటోలో పుల్లూరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాము. వాటికి పోయే కొందరికే ఇంకా స్థితి మించిపోయింది తప్ప ఇంకా ప్రయోజనం లేదని చెప్పినారు. అదే మాదిరి ఊళ్ళోకి ఎత్తుకొచ్చేసి మా కార్యక్రమాలు అంతా చేసి మా మండల నాయకులకి, మా తాలూకు నాయకులకి, ప్రజానాయకులకి మొత్తం తెలియజేసి మీ విధంగా దాన సంస్కారాలు చేసుకున్నాను. 30 సంవత్సరాల నుంచి కూడా గత మా పంచాయతీ ఎప్పుడు ఏ విధంగా ఏ ఎలక్షన్లో కూడా ప్రతి బూత్ టీడీపీనే గెలిచింది. అదేవిధంగా మా చంద్రన్న అంటే కూడా చంద్రన్న అనే ఆయనకు కూడా చంద్రబాబు అంటే చాలా ఇష్టము, టీడీపీ పార్టీ అంటే చాలా ఇష్టం, సైకిల్ గుర్తుంటే చాలా ఇష్టము. చంద్రబాబుని ఆయన అరెస్ట్ చేస్తారని ఒకే సార్ హార్ట్ ఇదైపోయి కింద పడిపోయినారు సార్. నా పేరు వచ్చేసి గోవర్ధన్ సార్. మా విలేజ్ వచ్చేసి కతార్లపల్లి గ్రామం సార్. నాన్నగారి పేరు వచ్చేసి ఎన్ శంకరయ్య సార్. నిన్న ఈవినింగ్ వచ్చేసి ఒక 5 o'clock వచ్చేసి ఇంటికి వచ్చాడు. తర్వాత వచ్చేసి టీవీ చూస్తానని టీవీ పెట్టించమన్నాడు సార్. టీవీ పెట్టించాను. తర్వాత టీవీలో కూర్చొని చూస్తున్నాడు. లైక్ టీవీ ఏం చూస్తున్నాడు అంటే అదే చంద్రబాబు న్యూస్కి సంబంధించి రిమాండ్ తరలించడం ద్వారా ఆ న్యూస్ చూస్తున్నాడు సార్. సో దానికి స్ట్రగుల్ అయ్యేసి కిందకు పడిపోయినారు సార్. చంద్రబాబు నాయుడు నాయుడు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం సార్. ఎప్పుడూ తన్నే ఎక్కువ లైక్ చేస్తుంటాడు. సో ఆయనకు అలా జరగడం ద్వారా మా నాన్న కొంచెం ట్రబుల్ అయ్యి కిందకు పడిపోయారు సార్ నిన్న ఈవినింగ్. తర్వాత మేము హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము సార్. లైక్ ఆటోలో తీసుకుని వెళ్ళాము. తర్వాత వచ్చేసి అక్కడ వాళ్ళు క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, సో మీరు బయట తీసుకువెళ్ళలేను అన్నారు. ఆలోపే ఇలా అయిపోయింది సార్. మా నాన్నగారికి చిన్నపోయారు సార్. మా నాన్నగారికి 30 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం సార్. సో తనంటే తనకి చాలా అభిమానియే. సో తనకే ఎప్పుడు ఓట్లు వేస్తుంటాడు సార్. సో అతనికి అలా ఇవ్వడం ద్వారా మా నాన్న చాలా స్ట్రగుల్ అయ్యేసి సో చనిపోయాడు సార్.